2000 రూపాయలు థ్యాంక్ యూ సార్. మంచి కొని మన అంగన్వాడి సెంటర్లో మంచి పౌష్టికాహారం భోంచేసి మన సంపూర్ణ ప్లస్ కిట్ అంతా మీరంతా మంచిగా తిని మీ బిడ్డలు మీరు మంచి ప్రసవించాలి తల్లి, మంచి ఆరోగ్యకరంగా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ నైస్, ఎవరు చెప్పలేదురా ఇన్ని రోజులు నాకెవరు వెల్కమ్, ఎవరు చెప్పలేదురా, నువ్వే చెప్పావు. వెరీ గుడ్. అందరు నిద్రపోయారా? చాక్లెట్ చాక్లెట్ తింటామా? అందరికి ఇష్టమా చాక్లెట్ అంటే? ఎవరమ్మా వర్కర్? మీరు అంగన్వాడి వర్కర్? చాలా మంది ఉన్నారమ్మా. ఎంత స్ట్రెంత్? 15 మంది. బాగా అటెండెన్స్ బాగుందండి ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సెంటర్లు అన్ని కూడా అన్నిట్లో కూడా ఫుల్. అదే బిలో ప్రావట్లేం కాబట్టి బాగా అందరూ. లేదండి దాదాపు నేను ఏ సెంటర్లు కూడా ఇన్ని ఎక్కడ కూడా అంటే ఇంత స్ట్రెంగ్త్ అంటే 15 ఉంటే దాదాపు 14-13 మంది అటెండ్ కావడం అనేది. అదేలేండి. అవును, ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. మనం ప్రభుత్వం ఇచ్చేటన్నీ కూడా వీళ్ళు వస్తూ ఉంటే వీళ్ళు బాగా టైంపాస్ అవుతుంది, బాగా పనిచేస్తారు యాక్టివ్గా. ఎవరు ఒకరో ఇద్దరో జోగిరు అని ఒకరో ఇద్దరు ఉంటే ఏమి. మీ బాబు ఇదే ఇక్కడేనా వస్తా ఉంటాడా బాగా? రోజు వస్తాడా? సండే రోజు కూడా వస్తాడు. ఎవరు లేరు అని మళ్ళీ వెళ్ళిపోతాడు. సండే కూడా వస్తారా? వెరీ గుడ్. పాడమనండి. పిల్లలు ఈ నెలలో పాట ఏం చెప్పండి, నా పొద్దున్నే మనము లేవాలి చెప్పండి యాక్షన్ తోని. చెప్పండి చదువు. వెరీ గుడ్. ఇంగ్లీష్ రైమ్ వచ్చా? ఇంగ్లీష్ రైమ్, ఇంగ్లీష్ రైమ్ చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పండి అమ్మ. లిటిల్ స్టార్, రింగా రింగా రోజెస్ చెప్పండి. యాక్షన్ లేదా? యాక్షన్ రన్నా మరి కదా. ఎదురుకు రండి, కొంచెం ఎదురుకు రండి, కొంచెం ఎదురుకు రండి. చెప్పండి రింగా రింగా రోజెస్. చెప్పండి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ పిఎం మాతృవందన యోజన మేడం అప్లై చేయండి. ఫస్ట్ డెలివరీ ఇవ్వలేదు ఎవరమ్మా? ఫస్ట్ డెలివరీ, ఇప్పుడు ఫస్ట్ డెలివరీనా? మొదటి డెలివరీయా? పిఎం మాతృవందన యోజన అని ఆశా వర్కర్ అప్లై చేస్తారు. మీ ఆధార్ చేశారా? చేశారా? ఓకే చూడండి. సరిపోయా? సాకు సరిపోయిందా? కొటి ఆ సెంటర్లో ఎంఆర్ గారికి చెప్పాను, ఈ సెంటర్ నుంచి నేను కొనిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోమ్మా 2000 రూపాయలు మంచి కొని పెట్టుకోండి తల్లి. ఓకేనమ్మా, మీకు ఫ్యాన్ రేపటి నుంచి. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. టీమంతాలా? నేను చేసేకపోయారమ్మా, కూర్చోండి కూర్చోండి. ఇదిగమ్మా మన అంగన్వాడి సెంటర్లో మంచి పౌష్టికాహారం భోంచేసి మన సంపూర్ణ ప్లస్ కిట్ అంతా మీరంతా మంచిగా తిని మీ బిడ్డలు మీరు మంచి ప్రసవించాలి తల్లి, మంచి ఆరోగ్యకరంగా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకేమ్మా, ఓకేమ్మా. ఎవరు ఎలా చూసుకోవాలి అందరినీ? వీళ్ళందరూ మీ అక్కలు వదిన్లు. అదిగో
చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు. ప్రతి అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది. ఇంద్రబాయ్ మీకేంటి, మీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా, బాగుంటుందా? నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు. ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా